మధ్యధరా సముద్రంలో మరొక ఘోరం జరిగింది. లిబియా నుంచి ఇటలీ వెళ్తున్న వలసదారుల పడవ ట్యునీషియా వద్ద మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 57 మంది మృతి చెందారు. 33 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు. ట్యునీషియాలో వాతావరణం కొంత కుదురుకున్నాక మళ్లీ వలసలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే పరిమితికి మించి పడవలో వలసదారులు ప్రయాణించడంతోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని తెలిసింది. మరణించిన వ్యక్తులు బంగ్లాదేశీలని అధికారులు పేర్కొన్నారు.